నమస్కారం అండి. చెప్పండి, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? పరిపాలన బానే ఉందండి. ఏమేం వస్తున్నాయండి మీకు పథకాలు? ఉన్నాయి, సొన్న వడ్డీ డబ్బులు వస్తున్నాయి, అమ్మఒడి అందుతుంది, పిల్లలకి అమ్మఒడి 40 సంవత్సరాల 18,000 పడుతున్నాయి. సో ఎలా ఉంది పిల్లలకి స్కూల్లో స్టడీ? ఎలా స్టడీ, ఫుడ్ అంతా బాగానే ఉంది. సో నెక్స్ట్ గెలుస్తాడంటారా మరి జగన్? గెలుస్తాడనే నమ్మకం అయితే ఉంది ప్రస్తుతానికి. రావాలి, గెలవాలి. అయితే జగన్ గారి మీద ఇప్పుడు రౌడీ అని, సైకో అని ఇప్పుడు అలా అంటున్నారు కదా చంద్రబాబు గారు, వాళ్ళు వాళ్ళందరూ అలాగే అంటారు. కాకపోతే అంటే మన నమ్మకం అనేది మనకు ఉంది. గతంలో ఏ సీఎం అయినా మిమ్మల్ని ఇలా పట్టించుకున్నాడు? ఎవరో పట్టించుకోలేదు, ఎవరో పట్టించుకోలేదు. పిల్లలు ఎలా అన్నం తింటున్నారు ఏంటి అన్నది ఎవరో పట్టించుకోలేదు. ఫుడ్ అన్నీ బాగానే ఉన్నాయి, యూనిఫామ్ బాగానే ఉంది. సో మళ్ళీ వస్తాడు అన్న నమ్మకం మాకుంది. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఓడిస్తాం మేము అని అంటున్నారు. అలాగే అంటారు, కుక్కలు మురుగుతానే ఉంటే మన పని మనం చేసుకుంటే పోవాలి. ఇచ్చిన పథకాలు కూడా మీకు అనవసరం అంట, యూస్ఫుల్గా లేవంట, సోమరిపోతులు అవుతున్నారంట. అదేం కాదు, ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మనం మన చేతితో తిన్న ముద్ద మనం మర్చిపోకూడదు. సో నెక్స్ట్ అయితే 175కి ఎన్ని స్క్రీన్ ఉంది? 99% జగనే వస్తాడు. 99% జగనే వస్తాడు. చెప్పండి మామా, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? అంతా బాగానే ఉందండి. మాకు బతుకు తాగే తెరలేదు. ఆయన బియ్యం ఇస్తున్నాడు, బతుకుతున్నాము. బియ్యం వస్తున్నాయి ఇంటికి. ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీరు ఎలా తెచ్చుకున్నారు? కోటా దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నాను. అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాను. ఇప్పుడు బట్టి ఈయన వచ్చిన కాడి నుంచి మాకు ఇదే సౌకర్యం ఉంది. మేము వేతనామా, మేము గెలుతున్నాడు ఆయన, మళ్ళీ గెలవాలని మేము అనుకుంటున్నాం. మరి ఇక అంతా దేవుడు చెత్తం, ఇంకా దేవుడి మీద భారం వేసి బతుకుతున్నాం. కానీ ఇక ఆయన ఇస్తాడే మేము తింటున్నాం ఆయన, అది అది శుభ్రంగానే. మాకు నచ్చింది జగన్ గారు గెలుస్తాడని మాకు ఉంది. మరి గెలిచితే మాకు వస్తాయి డబ్బులు, ఎంతకన్నా ముసలాళ్ళు కడేస్తాడు అని ఆశ ఉంది. మరి అది మరి జగన్ గారు అంట ఓడిపిస్తాం అంటున్నారు. ఇక అదంతా మాకు అనవసరం కన్నానా, ఇక్కడ మట్టి శుభ్రంగా ఆయన బాగానే చూస్తున్నాడు, బాగానే ఇస్తున్నాడు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు కానీ, అంతకు ముందు ఏ సీఎం అయినా కానీ ఇక ఆయన చేశాడా? ఇలా మట్టిగా చేయలేదు. మేము వెళ్ళి తెచ్చుకున్నాడము. ఇంకా పింఛని కాడ ఎక్కడో ఇస్తున్నాడు, గుడి కాడ అంటే ఇల్లు వారు ఇప్పుడు ఇంటికి తెచ్చి ఇస్తున్నారు బాబు. ఎందుకని పోవాలి పింఛన్ అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు? కైలోను వానలోను వెళ్ళి తప్పకుండా వెళ్ళేవాడు. మరి తప్పదు ఇప్పుడు మట్టుకు వాన వచ్చిన వచ్చిన ఆయన వచ్చి ఎత్తున్నాడు. మరి ఎత్తున్నారు బాబు శుభ్రంగా. అప్పుడు వాన వచ్చి మీరు వెళ్ళకపోయి ఉంటే పింఛన్ వచ్చేదా మీకు? ఒక నెల ఎత్తున్నాడు ఎత్తున్నాడని అని మళ్ళీ నెల ఎత్తాడు, ఈ నెల పర్లేదులే మళ్ళీ నీళ్ళని ఎత్తాడని 2 నెలలు కూడా ఎగ్గొట్టేశారు. మరి వీళ్ళు తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, ముసలాడు 2 నెలలు ఆనేశారు. పోయినట్టు ఇక రాలేదు. ఆ ముసలాయన వచ్చేని మేము ఇద్దరం బతుకుతున్నాం. మరి మంచిగా వస్తుంది? మంచిగానే వస్తుంది నాన్న, ఇంటికే తెగ్గి తెచ్చి ఇస్తున్నారు. గెలిపించుకుందామని ఆశ ఉంది. మరి ముసలాళ్ళకి కాడ మాకు ఎంతో కొంత ఇస్తాడు, దారి ఉంది. మరి